రంపచోడవరం, పాడేరు, సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజన ఔత్సాహిక రైతులు గత 4 రోజుల నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఒక విజ్ఞానయాత్రగా, విహారయాత్రగా ఈరోజు మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఒక యాత్ర చేసుకుని ఇలా మన క్యాపిటల్ ఏరియాకి రావడం జరిగింది. నూతన రాజధాని ప్రాంతానికి విచ్చేశారు. వారందరూ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా. ఎందుకంటే అమాయకులైనటువంటి గిరిజనులు అక్కడే కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటూ వారికి బయట బాహ్య ప్రపంచం తెలియనటువంటి మరి ఈ అమాయకులు మరి అక్కడ వారు చేసుకుంటున్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి పంటలు ఏ విధంగా పండిస్తున్నారో అంతవరకే పరిమితం కాకుండా పక్కనున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఏ విధమైన వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి, ఏ విధంగా వీటిని నూతన విధానంలో వ్యవసాయం చేయొచ్చు, నూతనంగా ఈ పంట దిగుబడి ఏ విధంగా అధికంగా సాధించవచ్చు అనే దాని మీద కానీ వీటన్నిటి మీద ఒక విజ్ఞానవంతమైనటువంటి ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా అభినందనీయం. ఈ కార్యక్రమంలో నడిపించినటువంటి మా డిపార్ట్మెంట్ వారి అందరూ కూడా అభినందిస్తా ఉన్నా. తద్వారా వారు ఇక్కడికి రావటం, వారికి గతంలో ప్రభుత్వం 2006లో ROFR యాక్ట్ వచ్చింది. ఈ రైట్ ఫారెస్ట్ ల్యాండ్స్ మీద వీళ్ళకి రైట్ హక్కు కల్పించేటటువంటి హక్కు చట్టం ఏదైతే 2006లో వచ్చిందో ఆ చట్టం ద్వారా వాళ్ళకి ఇప్పటి వరకు 660,000 ఎకరాలు వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. సుమారు 100,000 మంది రైతులకి ఇంకా వారి యొక్క అర్జీలు దాదాపు 56,000 అర్జీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తద్వారా అవి కూడా పరిష్కరించినట్టయితే ఇంకో 4.5 లక్షల ఎకరాలకి వారికి పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడం కోసం గత 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మేమంతా కూడా ఫారెస్ట్ మంత్రి గారు, ఫారెస్ట్ అధికారులు, మా రెవెన్యూ అధికారులు, మా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అందరం కూడా 2 రోజులు వాళ్ళతో ఒక ఓరియంటేషన్ క్లాసెస్ పెట్టి వాళ్ళతో చర్చించి దీని మీద ఒక కార్యాచరణ రూపకల్పన చేసి వారికి త్వరితగతిన ఆ అర్జీలు పరిష్కరించి ఆ 4.5 లక్షల ఎకరాలు కూడా పట్టాలు ఇచ్చేదానికి చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 31 కల్లా కూడా వాళ్ళు కొంతవరకు దానిలో పురోగతి సాధిస్తామని చెప్పారు. తప్పనిసరిగా ఆ దిశగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఇవన్నీ చేయాలి. వీరికి చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ఆలోచన ఏదైతే ఉందో ప్రతి కుటుంబానికి నెలకి 10,000 రూపాయల ఆదాయం వచ్చే ఆదాయ వనరులు చూపించాలి. మనం చూపించాలంటే మరి వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి మీద, హక్కులు ఉన్నటువంటి భూమి మీద వారు వ్యవసాయం చేసి నూతనంగా దిగుబడులు సాధించి వాటిని అమ్మటం ద్వారా వారికి మంచి రేటు గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆ విధంగా 10,000 రూపాయలు ఏ విధంగా వారు సంపాదించాలనే దాని మీద మార్గాలు చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే వారికి హక్కు కల్పించినటువంటి ఈ భూముల మీద వారికి రుణ సౌకర్యం కలిగించే ఏర్పాటు కూడా చేయబోతా ఉన్నాం. NSTFDC ద్వారా వారికి రుణ సౌకర్యం కలిగించడానికి ప్రణాళికలు రూపకల్పన చేస్తూ ఉన్నాం. తద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయం కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ, లేకపోతే ఇతరత్ర ఈ గృహాల్లో చేసుకునేటువంటి కోళ్ళ పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, ఇతర పౌల్ట్రీ కానీ, మైండ్ ఇరిగేషన్ కానీ, సెరికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, వీటన్నిటికి సంబంధించి వాళ్ళకి రుణ సదుపాయం కలిగించి వాళ్ళని మరి జనజీవన సమితిలో కలిసే విధానంలో, అదేవిధంగా వారు మంచి వ్యవసాయంలో మంచి మెళకువలు నేర్చుకునే విధానంలో, మెళకువలు నేర్చుకున్నటువంటి మెళకువలతో ఆ పంట దిగుబడి ఎక్కువ సాధించే విధానంలో వారికి అన్ని రకాలుగా మరి సర్ఫీజ్ ఇవ్వడం కోసం ఈ విధంగా వాళ్ళకి ఒక విజ్ఞాన యాత్రల ద్వారా వాళ్ళకి ఈ లోకం చూపించడమే కాకుండా అదేవిధంగా ఇవాళ నూతన రాజధాని నగరం రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు చూసే అవకాశం వాళ్ళకి కలిగించాం. తద్వారా వాళ్ళు వారి ప్రాంతాలకు వెళ్ళి వారు చూసి వచ్చినటువంటి పర్యటన ద్వారా వారు నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని మరింత 10 మంది గిరిజనులకి షేర్ చేసుకొని అందరినీ కూడా తద్వారా ఒకరి తర్వాత ఒకరు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకురావడం కోసం మా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గతంలోనే మొట్టమొదటి నుంచి కూడా గిరిజనుల యొక్క కష్టాలు మరి కడగండ్లు తెలిసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినాకే గిరిజనులకు సంబంధించి వైద్యశాలలు కానీ, విద్యాలయాలు కానీ, గురుకులాలు కానీ స్థాపన చేసిన తెలుగుదేశం ప్రభుత్వం వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఈరోజున చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ గిరిజన ఉప ప్రణాళికని పకడ్బందీగా పక్కాగా అమలు చేస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వారి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో ఇది ఒక పార్టీ. ఈ రోజున వాళ్ళందరూ కూడా ఔత్సాహిక వ్యవసాయదారులుగా మరి ఫార్మర్స్, ఈరోజున గిరిజన మహిళలు, అందులో యువకులు అందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వారిని అభివృద్ధి పదవుల ముందు తీసుకెళ్లేదానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.